ప్రైవేట్ ఉద్యోగాల్లో సేఫ్టీ శాతం రోజురోజుకి తగ్గిపోతోంది. ఇతర సంస్థల సంగతేమో కానీ లక్షల్లో జీతాలిచ్చే ఐటీ కంపెనీల్లో ఇటీవల ఉద్యోగ భద్రత అన్నది నేతి బీరకాయలో నెయ్యి చందంగా మారిపోయింది. అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటూ ఆనందంగా గడుపుతున్న కొందరు ఇండియన్స్ ఉపాధి ఉన్నట్టుండి మట్టిగొట్టుకుపోవడం ఈ పరిస్థితికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. ముఖ్యంగా కొందరు ఉద్యోగులు వారి గోడును ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక సోషల్ మీడియానే నమ్ముకుంటున్నారు. 10 మందికి తెలిసేలా వారి బాధను చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఈ పరిస్థితి రావడానికి కారణమేంటి? అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఏం జరుగుతోంది? మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, నెట్ఫ్లిక్స్, ఫేస్బుక్ ఇలాంటి కంపెనీల్లో ఉద్యోగం అంటే మాటలా? అందులో అమెరికాలో జాబ్ అంటే చిన్న విషయమా? ఈ కంపెనీల్లో జాబ్ చేసేవారి అదృష్టమే అదృష్టం అనుకుంటాం. అయితే ఇటీవల ఈ కంపెనీలు ఎన్నో ఏళ్లుగా తమనే నమ్ముకుని ఉద్యోగాలు చేసుకునే ఎంప్లాయీస్కు ఊహించని షాక్లు ఇస్తున్నాయి. ఉన్నట్టుండి "సారీ, మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నామంటూ మెయిల్స్ పెట్టేస్తున్నాయి. ఇటీవల కాలంలో ఈ కంపెనీల్లో పనిచేసే లక్షల మంది ఉద్యోగాలు ఉన్నట్టుండి ఊడిపోయాయి. వాళ్ల బతుకులు బజార్న పడ్డాయి. ఎంతో గొప్ప సంస్థగా పేరుపడ్డ ఫేస్బుక్ కూడా కొద్ది రోజుల క్రితం తన కంపెనీలో పనిచేసే 13% మంది ఉద్యోగులు అంటే సుమారు 11,000 మందికి ఉన్నట్టుండి ఉద్వాసన పలికేసింది. ఉద్యోగాలు ఊడిపోయిన విదేశీయులతో పాటు పొట్ట చేత పట్టుకుని అమెరికా వెళ్లిన ఇండియన్ల సంఖ్య కూడా ఫుల్గానే ఉంది. ఇలా ఉపాధి పోయిన వాళ్లలో కొంతమంది తమకు దిక్కెవరంటూ బిక్కుమంటుంటే రాజ్ కదం లాంటి వాళ్ళు మాత్రం సోషల్ మీడియాలో తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. 9 నెలల క్రితం ఉద్యోగాల్లో చేర్చుకుని ఉన్నట్లుండి ఉద్యోగంలోంచి పొమ్మంటే నా 2 బిడ్డల గతేంటి అంటూ గొల్లుమన్నాడు. ఆ 2 బిడ్డల ఫోటోని షేర్ చేస్తూ ఇక వీళ్ళను ఎలా సాకాలంటూ వాపోయాడు. "నేను అమెరికా వచ్చి 16 ఏళ్లయింది. అత్యంత గడ్డు పరిస్థితిలో కూడా నా ఉద్యోగానికి ఇబ్బంది రాలేదు. కాస్తంత మంచి జీతం వస్తుంది కదా అని జస్ట్ 9 నెలల కిందటే ఫేస్బుక్ మాతృ సంస్థ మెటాలో చేరా. నాతో సహా 11,000 మంది ఉద్యోగాలు పోయాయి. ఉద్యోగం లేకుండా అమెరికాలో బతకడం ఎలా? అయ్యా, దయతలిచి ఎవరైనా ఉద్యోగం ఇవ్వండి" అంటూ రాజ్ కదమ్ వేడుకుంటున్న తీరు ఫారెన్ కంట్రీస్లో భారతీయ ఉద్యోగుల పరిస్థితికి ఒక తాజా తార్కాణం. ఈయన మాత్రమే కాదు, చాలామందికి లే ఆఫ్ కాలిస్తున్నాయి ఈ కంపెనీలు. మెటర్నిటీ లీవ్లో ఉన్న ఒక మహిళకు సైతం ఇలానే చేశారు. తన బిడ్డకు పాలు పడుతున్న టైంలో తనను ఉద్యోగంలోంచి తీసేస్తున్నట్లు మెయిల్ వచ్చిందని ఆమె తెలిపింది. మరోవైపు ఒక వ్యక్తి తాను జాబ్లో జాయిన్ అయిన 2వ రోజు ఉద్యోగంలోంచి తీసేశారని చెప్పుకొచ్చాడు. అసలు ఎందుకు అలా చేశారో తనకు కూడా అర్థం కావడం లేదన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే 1, 2 ఎన్నో ఉన్నాయి. ఒక్క రాజ్ కదమ్ మాత్రమే కాదు, ఇటీవల కాలంలో పెద్ద టెక్ కంపెనీల్లో పనిచేసే ఎంతో మంది భారతీయుల ఉద్యోగాలు ఉన్నట్టుండి ఊడిపోయాయి. విదేశాల్లో ఉద్యోగం అంటే క్రేజ్ ఉన్న మాట కరెక్టే, కానీ పెద్ద కంపెనీలు సైతం ఉద్యోగులకు ఇస్తున్న షాక్లు చూస్తుంటే ఫారెన్లో ఎంప్లాయ్మెంట్ అంటే కాస్తంత సందేహించవలసిన పరిస్థితి తలెత్తుతుంది. దూరపు కొండలు నునుపడిన సామెతను గుర్తుకు తెస్తుంది. మరి ఈ పరిణామాలపై మీ కామెంట్ ఏంటి? పంచుకోండి.